తెలంగాణ ప్రజలకు నమస్కారం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా ఆంధ్ర ప్రభుత్వం అక్రమంగా నీళ్లు తరలించుకుపోయే జీవో రెండు వందల మూడును ఐదో తారీఖు నాడు విడుదల చేసింది ఆ జీవో విడుదలై ఐదు రోజులైనా నిన్నటిదాకా తెలంగాణ ప్రభుత్వానికి చీమగుట్టిన టైం లేదు ముద్దు నిద్ర నటించింది మొన్న నిన్న యువ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి వచ్చే విధంగా యావత్ తెలంగాణ ప్రజలకు తెలిసే విధంగా దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చేటువంటి జివో మరి పాడు ద్వారా తరలించకపోతే దక్షిణ తెలంగాణ మొత్తం ఎడారిగా మారుతుంది ప్రభుత్వం నిమ్మకు నీరిట్టినట్టు ఉంది జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మేధావులు విద్యార్థులు రైతు సంఘాలు ప్రజా సంఘాలు ఇంజనీర్లతోటి మరి అమరవీరుల స్థూపం అసెంబ్లీ ముందు నుండి పిలవ పాడు కార్యక్రమాన్ని పిలుపునిచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అద్దమ్మ రాత్రి స్పందించి ఒక పత్రికా ప్రకటన విడుదల చేసిండు దీనికి మేము వ్యతిరేకిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని సంప్రదించకుండానే ఈ జీవో విడుదల చేసిండు అని మరి ఐదు రోజులు అయింది కదా అప్పటిదాకా నీకు జీవో విడుదలైందా లేకపోతే దాని మీద ఏమైందో తెలియాలి కదా అది ఇద్దరు ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారమే ఆ జీవో విడుదల చేసిండు నువ్వు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నావు ఎవరైనా మాట్లాడతారా లేరా మాట్లాడితే కృష్ణారెడ్డిని పంపించి ఎందుకంటే దానికి దీనికి కమిషన్ల కాంట్రాక్టరు మీకు ఉన్నది ఆయన ఒక్కడే కాబట్టి ఆ కాంట్రాక్టర్ ద్వారా ఒప్పందాలు చేసుకోవచ్చు అనుకున్నారు యువ తెలంగాణ పార్టీ స్పందించగానే రాత్రికి రాత్రి మీడియా ప్రకటన చేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు మోనియం మేము అడ్డుకుంటాం అవసరమైతే కోర్టుకు వెళ్తామని చెప్తున్నారు మరి ఇంకొక మాట ఇలా పొద్దుగాల నుంచి ఆవేదనతో ఈరోజు ఒక ఉద్యమకారుడిగా బాధ అయింది ఇలా నువ్వు ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉండే తెలంగాణ ఉద్యమకారుడిగా అయినా ఒక్క సుక్క నీళ్ళు కూడా అని నువ్వే మీడియా సమావేశం పెట్టాల్సిన అవసరం ఉండే ముఖ్యమంత్రి గారు మందు ఓపెన్ చేస్తానని అద్దమ్మ రాత్రి మీటింగ్ పెట్టి ఉపాధాతం చెప్తావు మీడియా సమావేశం పెడతావు మరి ఇసోంటిది నువ్వు ముద్దు నటించి ఐదు రోజుల తర్వాత నువ్వు మేల్కొన్నప్పటికీ మరి ప్రజలకు నువ్వే నేరుగా చెప్పాల్సిన అవసరం ఉండే పొద్దుగాల నుండి నీకు అడుగులకు మడుగులు వచ్చేటువంటి మీడియాతోటి మీ మంత్రులతో ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలతో ఆంధ్ర ఆక్రమాలు మేము అడ్డుకుంటామని చెప్పి చెప్తా ఉన్నావు మరి నువ్వే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి అడిగేది ఉంటే నీ దత్తపుతుడేగా జగన్మోహన్ రెడ్డి ఎట్లనయ్య నాకు ఎందుకు చెప్పలేదు నేను ఐదు రోజులు అయింది ముద్దు నిద్ర నటించినా మరి ఆడ నుంచి నీళ్ళు తరలించకపోతున్నావు కాబట్టి నాకు చెప్పి చేసేది ఉంటుంది తరలించకపోతే తరలించకపోయినావు కానీ నాకు చెప్పాల్సిన మరి నువ్వే చేసి అడిగేది ఉంటుంది మీ దత్తపుత్రుడు ఏం జవా జవాబు చెప్తున్నావు నుంచి నుంచేమో నీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్పందిస్తారు ఆడ నుంచేమో మేము తెలంగాణతోనే సఖ్యతతోనే ఉంటాం మేము అక్రమంగా తీసుకపోతలేము మానీలు నీళ్లు మేమే అని చెప్పి ఆంధ్ర ప్రాంత నాయకులు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో గద్వాల్లా చెప్పినావు ఒక్క సుక్క కూడా పోతిరెడ్డి పాట ద్వారా నేను నీళ్లు తీసుకపోయానని చెప్పి అంటే అది ఎన్నికలప్పుడు ఒట్టిగా ఓట్ల కోసం మాటలు చెప్పినట్టే కదా ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్వీర్యం చేసేటట్టే కదా ఐదు జిల్లాలను ఎడారి చేసేటట్టే కదా మరి అటువంటి ప్రయత్నాలు చేస్తుంటే మరి నువ్వే మీడియా ముందుకు వచ్చి ఎందుకు సమాధానం చెప్తలేవు ఎందుకు ప్రజలకు ధైర్యాన్ని ఇస్తలేవు ఎందుకు రైతాంగానికి ధైర్యం ఇస్తలేవు అని చెప్పి యువ తెలంగాణ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం నిజంగా మరి యుద్ధం పోతిరటి దాకా చేయాల్సిన అవసరం కాదు నీ మీదనే యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది నీ అక్రమాలను బయట పెట్టాల్సిన అవసరం ఉంది తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలకు మరి రెండో తారీఖు లోపల జరుగుతున్నటువంటి ఇవన్నిటిని కూడా మరి సోషల్ మీడియా ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి కృష్ణా ట్రిబులకు పోతా ఇంకో దగ్గర పోతా అంటున్నాం అవన్నీ పోయే క్రమంలో తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా నీ మీద ఉంది అనేక సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చి చెప్తా ఇలా నీ వంది మాగులతో చెప్పియాల్సింది ఒక ఉద్యమ నాయకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరే మీడియా ద్వారా ప్రజలకు ధైర్యాన్ని చెప్పాలి ఈ ప్రాజెక్టు విషయంలో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీని ఏం దాగుడు మూతలు లేనట్టయితే ఐదు రోజులుగా మీరు నోరు మూసుకున్నప్పటికీ యువ తెలంగాణ పార్టీగా మరి డిమాండ్ చేసిన తర్వాత మీరు స్పందించినప్పటికీ మీకు ఎన్నో యాగాలు చేస్తారు ఎన్నో పూజలు చేస్తారు మీకు చింతమడక వెంకన్న స్వామి మీద నమ్మకం ఉంది ఆత్మసాక్షిగా మీరు దీంట్లో ఎలాంటి పొరపాటు చేయనట్టయితే తక్షణం తెలంగాణ ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాలి తెలంగాణ ప్రజలు ముందుకొచ్చి సమాధానం చెప్పాలి అని చెప్పి యువ తెలంగాణ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం